హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మనలో చాలామందిని ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ కీళ్ళ నొప్పులు మోకల నొప్పులు ఈ కీళ్ళ వాపుల సమస్య పూర్వం అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మాత్రమే కనిపించేవి కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాల వయసులో వాళ్ళ కూడా ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు అధికంగా ఏర్పడుతూ ఉన్నాయి ఇక నలభై సంవత్సరాల వాళ్ళలో ఈ కీళ్ళ వాపులు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి నరాలు మొత్తం మెలి తిరిగినట్టుగా కనిపించడం పిక్కల దగ్గర మొత్తం ఉబ్బిపోవడం రాత్రికి రాత్రే భయపడేంతగా కాళ్ళు మొత్తం ఉబ్బిపోవడం ఇటువంటి ఇటు సమస్యలు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే ఈ కీళ్ళ నొప్పులు మోకల నొప్పులు కూడా మనలో ఎంతోమందిని భయపెడుతూ ఉంటాయి వంద అడుగులు వేయకముందే విపరీతమైన కీళ్ళనొప్పులు మోకరు నొప్పులతో చాలామంది అక్కడే కూర్చునే పరిస్థితికి వచ్చింది అయితే ఈ నొప్పుల్ని మోకరు నొప్పుని తగ్గించుకోవడానికి ఎంతోమంది ఎంతో డబ్బుని వృధా చేసుకుంటూ ఉంటారు అయినా కూడా ఈ కీలనొప్పుల్లో మోకరు నొప్పుల్లో ఫలితం కల్పించలేకపోతూ ఉంటుంది అలాగే ఈ కీళ్ళ వాపులు మరియు వట్టి ఈ కాళ్ళ వాపులు కూడా ఎంతోమందిని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి మరి ఈ కీలనొప్పులను కానీ ఈ కీళ్ళ వాపుల్ని కానీ న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ నొప్పుల్ని తగ్గించుకోవడానికి చాలామంది నొప్పులు రాగానే వెంటనే దవాఖానాల చుట్టూ తిరుగుతారు కానీ మన పూర్వీకులు మొక్కలతో ఈ మొక్కల యొక్క ఆకులతో మాత్రమే ఈ నొప్పుల్ని వాపుల్ని అన్నింటినీ తగ్గించుకునేవాళ్ళు మరి ఆయుర్వేదంలో ఎటువంటి మొక్కలను ఉపయోగిస్తే ఈ కీళ్ళ వాపులు తగ్గుతాయో తెలుసుకుందాం ఈ కీళ్ళనొప్పని తగ్గించడానికి మనకు కామాంచి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందని చాలామందికి తెలీదు ఈ కామాంచి మొక్కలు మనకు గ్రామాలలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మన ఇంటి చుట్టుపక్కల కానీ తోటల్లో కలుపు మొక్కలాగా కానీ ఈ మొక్కకి గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న టమాటా పండ్ల లాంటి కాయలు కాస్తాయి పూర్వం వీటిని మనమెంతో ఇష్టంగా తినేవాళ్ళం అలాగే గ్రామస్తులు ఈ మొక్క కనిపిస్తే ఈ మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి కూరలా కూడా వండుకొని తింటారు అయితే ఈ మొక్క మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కనిపిస్తూనే ఉంటుంది అయితే నేల ఎక్కడైతే తడిగా ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే మనకు ఈ కామంచి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి మరి మోకల నొప్పులు ఈ మోకల వాపులు కీళ్ళ వాపులు తగ్గాలంటే ఈ మొక్క యొక్క ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ మొక్క యొక్క ఆకుల్ని ఎక్కువగానే సేకరించుకుని వచ్చి వాటిని బాగా కడిగి కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా కచ్చ పచ్చగా దంచుకున్న తర్వాత అందులో కొద్దిగా మీ ఇంట్లో ఆముద నూనె ఉంటే ఆ ఆముద నూనెను వేయండి లేదా నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వుల నూనె మరియు ఈ ఆకుల ముద్దని బాగా కలుపుకొని దూరగా వేడి చేసుకోవాలి దూరగా అంటే గోరువెచ్చగా వేడైన తర్వాత మీకు ఎక్కడైతే వాపులు ఈ కాళ్ళ వాపులు కీళ్ళ వాపులు కీళ్ళ నొప్పులు మోకల నొప్పులు ఉన్నాయో అక్కడ దీనిని ఇట్లా పట్టులాగా పోసి వెంటనే ఒక వస్త్రంతో కాటన్ వస్త్రంతో కానీ గాజు వస్త్రంతో కానీ గట్టిగా కట్టు కట్టి అలాగే రాత్రి మొత్తం పడుకోవాలి ఆ కట్టు మొత్తం గట్టిగా కట్టి అలాగే పడుకున్నట్లయితే ఉదాహరణకల్లా ఈ కీళ్ళ వాపులు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి